వెల్కమ్ రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, మనం ఈ రెండు విషయాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఎంతో ఓపికతో కష్టపడి పనిచేయటం, అలాగే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మంచి ప్రవర్తనని కలిగి ఉండడం. మన వ్యక్తిత్వమే మనకు తరగని సిరి, చివరి వరకు మిగిలి ఉండేది అదే. మరి ఈరోజు ఈ వీడియోలో మన పట్నం రైతు మిత్రులు తబసుమ్ గారిని పరిచయం చేసుకుంటున్నాం. వారి బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలన్నిటి గురించి మనకు చక్కగా వివరించి మనకి చూపించబోతున్నారు. మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్స్ తెలుపగలరు. చిన్న స్థలంలో కూడా, అంటే చిన్న బాల్కనీలో కూడా ఎంతో అందంగా మనం చెట్లను పెట్టుకోవచ్చు అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లబోయే ముందు, ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి బ్రుజల్ స్ప్రౌట్ అని సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. అనురాధ, వేలూరు మానస గారు వారి గార్డెన్లో లీఫ్ కంపోస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని తెలిపారు. ఇంకా జయశ్రీ రామనాథం, అల్లూరి కుమారి, వంజీపురం సుశీల, సుజాత, పి ప్రసన్న కుమారి, సుకన్యాస్ గార్డెన్, ఇలా మీ కామెంట్స్ తోటి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ నేమ్ చెప్పగలరా? ఇక తబసుమ్ గారి బాల్కనీ గార్డెన్ చూద్దాం. నా పేరు తబసుమ్, నేను చెన్నైలో ఉంటాను. ఇది మా చెన్నైలో మేము రెంట్కున్న ఇల్లు అండి. ఇది చిన్న బాల్కనీ. ఈ బాల్కనీ విడ్త్ వచ్చి 2 ఫీట్, లెంత్ వచ్చి 9 ఫీట్ ఉందండి. ఇందులో నేను ఆల్మోస్ట్ 20+ ప్లాంట్స్ నేను ఇక్కడ పెంచుతున్నానండి. ఇక్కడ నేను మీకు చూపిద్దాం అనుకుంటాను నా ప్లాంట్స్. ఇది వచ్చి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అంటారండి. ఇది చూడండి, ముందు గ్రీన్గా, వెనకాల వచ్చి పర్పుల్ కలర్లో ఉంటుంది లీఫ్. రెండు ఉన్నాయి ఇవి నా దగ్గర. ఇంకొకటి వచ్చి ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఈ స్నేక్ ప్లాంట్ చిన్న చిన్నవి 3 ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫైయర్ అవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అందుకనేసి నేను బాల్కనీలో పెట్టుకుని ఉన్నాను. ఇక్కడ నాకు ఎక్కువ ఎండ రాదు. ఈ ప్లాంట్ కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి అనేసి నేను ఫిష్ ట్యాంక్లో పెడతాను కదండి, చిన్న చిన్న స్టోన్స్, అవి నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నాను. దాని తర్వాత చిన్న మనీ ప్లాంట్ ఒకటి ఉందండి, స్టిక్ సహాయంతో నేను ఇక్కడ కట్టున్నాను మనీ ప్లాంట్ని. చాలా క్రియేటివ్గా ఉన్నాయి మ్యామ్. దీని తర్వాత నేను ఇక్కడ కప్పు మీద క్రాక్ వచ్చి ఉంటే సరే దీన్ని వాడలేము కాబట్టి ఇందులో ప్లాంట్ వేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడ సక్యులెంట్ చిన్న ప్లాంట్ వేసుకున్నానండి. దీన్ని లక్ష్మీ కమలం అంటారంట, అది వేసుకున్నాను. దాని తర్వాత ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్ అండి, దీని పేరు నాకు తెలీదు కానీ చాలా అట్రాక్టివ్గా ఉండేసరికి తీసుకున్నానండి. ఇది ఈ మొక్కని క్రోన్ ఆఫ్ థర్న్స్ అంటామండి. ఈ దీని స్టెమ్ అంతా కూడా ముళ్ళుంటాయి. దీని తర్వాత ఒక చిన్న గిన్నెలు, ఇక్కడ నేను మనీ ప్లాంట్ వేసుకుని ఉన్నాను. ఇది గిరిల్ ఉంది కదండి, బాల్కనీ గిరిల్, అది మొత్తం అల్లుకొని ఉంది ఉంది. ఇది విండో లాగా ఉంది కదా, మొత్తం అల్లుకొని ఉండింది. ఇది వచ్చి వాటర్ ప్లాంట్ అండి. ఇది వాటర్లోనే గ్రో అవుతా పోతుంది. నేను ఇది ఒకే ఒక చెట్టులా తీసుకున్నాను. దాని తర్వాత అవి స్ప్రెడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. దీని తర్వాత ఇది వచ్చి వాము ఆకు అండి. ఇది చిన్నపిల్లలకి, మనం కూడా తినచ్చు. చిన్నపిల్లలు కూడా జలుబు అలా ఉన్నప్పుడు ఇది ఇస్తే చాలా మంచిది. హర్బల్ అండి ఇది. ఈ ప్లాంట్స్ అంతా నేను ఒక డ్రైన్ మ్యాట్ లాగా ఒకటి దొరుకుతుంది, అది నేను బయట కొనుక్కొని దాని మీద పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే చెట్లకు నీళ్లు వేసినప్పుడు అవి డ్రైన్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలనేసి ఇది వేసుకున్నాను. ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అండి. ఈ చెట్ల మీదంతా నేను నిన్న అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. అందుకనేసి అవన్నీ కొంచెం వైట్గా అట్లున్నాయి. ఇది వచ్చి బిర్యానీ డబ్బా అండి. బిర్యానీ డబ్బాలో పత్తర్ పూల్ అంటారు, ఆ ప్లాంట్ని వేసుకుని ఉన్నాను. ఇది వచ్చి ఇంకొక ఇండోర్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ కలర్ వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ ప్లాంట్ చాలామంది నన్ను వచ్చి అడుగుతూనే ఉంటారు. అందుకని నేను దీన్ని ప్రాపగేషన్ చేసేసి అందరికి ఇస్తూ ఉంటానండి. ఇది కలర్ చూడండి, మీద కలర్ కాంబినేషన్ చూడండి. ఇది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే అందరూ అడుగుతూ ఉంటారు. చాలామంది అడుగున్నారు, నేను చాలామందికి ఇచ్చున్నాను కూడా ఈ ప్లాంట్. దీనికి పూ కూడా పూస్తుందండి చూడండి.
ఇది ఈ పువ్వు చూడండి, ఇది తులసి చెట్టుకు ఉంటాయి కదా సేమ్ అట్లాగే ఉంటాయి ఇవి చిన్న చిన్నగా. ఇది గాలి కూడా రాలిపోతూ ఉంటాయండి ఆ పువ్వు. సేమ్ ఇలాంటి చెట్టే కానీ ఇది ఇంకొక రకం అండి. ఇది చూడండి, ఇది మొత్తం ఒక్క కలర్లో ఉండి దాని మధ్యలో పింక్ కలర్ వస్తుందండి, గ్రీన్ కలర్ రాదు. ఇది వేరే ప్లాంట్ సేమ్ ఇలాంటిది, కానీ అవి రెండు నేను ఒకే దాంట్లో వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ నేను 7 up బాటిల్ని హాఫ్గా కట్ చేసి అందులో నేను వేసుకుని ఉన్నాను. చూడండి, ఇది జస్ట్ ఒక అర్ర జానుడు ఉంటుందండి. ఈ చెట్టు ఎట్లా స్ప్రెడ్ అయ్యి ఉందంటే సేమ్ ఇంతకుముందు చూపించినట్లే ఆ కమ్మి మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుందండి. ఇది కూడా కొలియస్ ప్లాంట్స్ ప్రాపగేట్ చేసి ఇస్తామన్నారు కదండి, ఎలా చేస్తారు? జస్ట్ దాని స్టెమ్ కట్ చేసి మట్టిలో నాటితే ఒక 15 డేస్కి దానికి రూట్స్ వచ్చేస్తాయండి. ఆ ప్రాపగేషన్ కోసం పెట్టున్న చెట్టు. దాని తర్వాత ఇది వచ్చి అలవీరా అండి. అలవీరా కూడా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అందుకనేసి ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇట్లా తీసి. ఇది నేను పెయింట్ చేసుకున్న పాట్ అండి, వాటర్ మెలన్ లాగా అనేసి. నేను కలర్ కాంబినేషన్ బాగుందనేసి నేను ఇట్లా చేసుకున్నానండి. ఇది వచ్చి అరేకా పామ్ అండి. ఇది ఇండోర్ ప్లాంట్, ఇది నేను లోపల పెట్టుకుని ఉన్నాను కానీ పిల్లలు ఉండటం వల్ల సేఫ్ కాదు అనేసి నేను తెచ్చి బాల్కనీలో పెట్టేసున్నాను. ఇది కూడా ఇంకొక ప్లాంట్ అండి, ఇండోర్ ప్లాంట్. ఇది వచ్చి పైనాపిల్ పైన ఉంటుంది కదా జుట్టులాగా అది, ఇది జస్ట్ వస్తుందో రాదు అనేసి ట్రై చేద్దామనేసి నేను నాటినాను ఇక్కడ. ఇది ఒక ఇండోర్ ప్లాంట్, దాని పేరు నాకు తెలియదు కరెక్ట్గా. ఇంకా వీటికి పైన నేను మాస్ రోజ్ అంటారు కదండి, 9 o'clock ఫ్లవర్ అంటారు, అది పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి అవి కొంచెము వాడిపోయినాయి. ఇది పింక్ కలర్ మాస్ ఫ్లవర్ అండి. ఇది నేను సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ వస్తుంది కదండి లిక్విడ్ ప్యాకెట్, దాంట్లో వేసుకొని ఉన్నాను ఇది. దీని తర్వాత ఇది మనీ ప్లాంట్ అండి, ఒక చిన్న బౌల్లో వేసుకొని ఉన్నాను బుషీగా రావాలనేసి. దీని తర్వాత ఇది కూడా మాస్ ఫ్లవర్ ప్లాంటే అండి. ఇది వచ్చి రసగుల్లా డబ్బా అండి, ఎంజీఆర్ వాళ్ళవి వస్తాయి కదా ఇట్లా రసగుల్లాస్ గులాబ్ జామున్, అలాంటి డబ్బా మీద పెయింట్ వేసేసి దాంట్లో మట్టి వేసి మనీ ప్లాంట్ వేసుకుని ఉన్నాను. దీన్ని ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను కుక్కీ సాయంతో. ఇంకా ఇక్కడ బర్డ్స్ కోసం కొన్ని గింజలు పెట్టున్నాను, బర్డ్స్ వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయి ఉదయం పూట. ఇక్కడ గ్రీన్ కలర్ డబ్బాలో నేను పట్నం రైతు గారి చెప్పిన ఒక టిప్ని ఫాలో చేస్తున్నాను. ఆయన మాగిపోయిన పండ్లు ప్లస్ వచ్చి బెల్లంతో ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు చెట్లకి, అవి మనం చెట్లకి ఇస్తే మంచిది అని చెప్పగానే నేను ఆ నెక్స్ట్ డేనే ఇది నేను ఫాలో చేస్తున్నాను. ఈరోజు ఇది ఫినిష్ అయిపోయింది, 10th day ఇది. ఇంకా వీటిని నేను నీళ్ళల్లో కలిపి ఇంకా చెట్లకి ఇచ్చి అవి ఎట్లా పనిచేస్తుందనేసి నేను చూడాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది 100% సక్సెస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇదేనండి మా చిన్న బాల్కనీలో నేను పెంచుకుంటున్న 22 plants అండి ఇవి. చూశారు కదండి, ఎంత చిన్న బాల్కనీలో ఎన్నో చెట్లను ఎంతో అందంగా ఎంతో ఇంట్రెస్ట్తో చాలా చక్కగా పెంచుతున్నటువంటి తబసుమ్ గారికి మనం కంపల్సరీగా అభినందనలు తెలియచేయాల్సిందే. మనకు మొక్కలను పెంచాలి అనేటువంటి మనసుంటే చాలు, మార్గం అదే కనిపిస్తుంది. తను పెంచడమే కాకుండా కొన్ని సక్యులెంట్ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేసి మళ్ళీ అందరికి ఇవ్వడం అనేది కూడా చెప్పుకోదగ్గ విషయం. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ.